విజయం అంబరాన్ని అంటాలి అంటే మనిషికి తెలివితో పాటు కృషి పట్టుదల ఖచ్చితంగా అవసరమని నిరూపించాడు దళిత ఫ్యామిలీకి చెందిన నందిగామ సురేష్. పేరుకు పేదవాడే అయినా తను నమ్ముకున్న భావాలకు సిద్ధాంతాలకు ఎంతో గొప్పవాడు అనిపించుకున్నాడు. మొదట వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇల్లు ద్వారా లబ్ధి పొందిన అతడు రాజశేఖర రెడ్డిపైన అభిమానం పెంచుకుంటూ పూర్తి విశ్వాసాన్ని ఉంచుతూ తన జీవితాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నాడు. ఇల్లు పొలం పనులు చేస్తూ బ్రతికేస్తూ ఉన్న వ్యక్తిని ఈరోజు నరేంద్రమోడీని కలుసుకునే అవకాశాన్ని జగన్ కల్పించాడు. అసలు జగన్ నందిగామ సురేష్ కు ఎంపీ సీట్ ఇవ్వడం ఏమిటి? ఇచ్చిందే కాక తన గెలుపు కోసం ఆ భారాన్ని జగన్ భుజాలపైన వేసుకుని ఆయన వెంబడ నడవడం ఏమిటి అని చాలా మంది అనుకుని ఉండవచ్చు. అయితే జగన్ ఎందుకు సురేష్ కు అంత ఇంపార్టెంట్ ఇచ్చాడో ఇప్పుడు చూద్దాం. నందిగామ సురేష్ గతంలో రాజధాని భూముల కోసం అలుపెరిగిన పోరాటం చేశారు. తనకున్న 2 ఎకరాల భూమితో పాటు తన తోటి రైతులకు మంచి ప్రోత్ఫలంగా నిలిచి వాళ్ల భూముల కోసం కూడా పోరాటం చేశాడు సురేష్. దాంతో అక్కడ ఉన్న అధికారులు పోలీసులు ఈ రైతులపైన కక్ష సాధించాలి అని అక్కడ ఉన్న పొలాలకు అరటి తోటలకు నిప్పంటించారు, పంటలను నాశనం చేశారు. అయితే ఆ వెంటనే నందిగామ సురేష్ పైన కొన్ని లేనిపోని కేసులను బనాయించారు. ఇదంతా చేయిస్తూ ఉన్నది వైఎస్ఆర్ పార్టీని అని బలవంతంగా చెప్పించాలని అధికారులు పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ సురేష్ మాత్రం వాళ్లు ఎంత హింస పెట్టినా తన నిజాయితీని ఎక్కడా కోల్పోకుండా మొండిగా ఆ బాధలను భరించి వైఎస్ఆర్ ఫ్యామిలీకి విశ్వాసాన్ని చూపిస్తూ నిలిచాడు. ఆ తర్వాత అధికారులే సురేష్ ఇక లొంగడు అని తెలుసుకుని క్షమాపణ చెప్పడం జరిగింది. సురేష్ చదివింది కేవలం 10వ తరగతి మాత్రమే. అయినా గాని జగన్కు నమ్మిన బంటుగా తన వెంట ఉండాలని ఆశపడ్డాడు. కానీ జగన్ మాత్రం అలా తనని నమ్మిన వారిని ఎలా ఎక్కడ పెట్టాలో జగన్కు బాగా తెలుసు. తనపైన పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయని సురేష్ని ఏకంగా ఎంపీ సీట్లో కూర్చోబెట్టి నరేంద్ర మోదీ లాంటి వ్యక్తిని స్వయంగా కల్పించి అతనితో ఫోటో దిగే అవకాశాన్ని కల్పించారు జగన్. ఇదండి జగన్ తన నమ్మిన వారిని ఎలా చూసుకుంటాడో తన నిజస్వరూపం బయటపడింది కదా. ఇక మన సురేష్ విషయానికి వస్తే, ఇక బాపట్ల నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చడంలో ముందుంటానని సురేష్ తన భావోద్వేగాలను వెల్లడించారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. హాయ్, దిస్ ఇస్ శ్యామలా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 9 Roses మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses మీడియా. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.